నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. జేఎన్యూ ఘటనపై హెచ్ఆర్డీ, హోంమంత్రిత్వ శాఖ ఆరా, వర్సిటీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్రం. ఇక పెట్రోలింగ్ బృందం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వెసులుబాటు. దిశ ఘటన తర్వాత చేపట్టిన సంస్కరణల్లో మరో కీలక నిర్ణయం. నేటి నుంచి 20వ తేదీ వరకు 5 ఏళ్లలోపు చిన్నారులకు విటమిన్ ఏ డోసులు 38 లక్షల మంది పిల్లలకు అందించేలా స్పెషల్ డ్రైవ్. అమెరికా చర్యల నేపథ్యంలో ఇరాన్ మరో కీలక నిర్ణయం. అణు ఒప్పందం ఆంక్షలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆరా తీస్తోంది. జేఎన్యూ రిజిస్టార్, ప్రొక్టర్, రెక్టర్ల నుంచి నివేదిక కోరారు. మరోవైపు జేఎన్యూ ఘటనపై కేంద్ర హోంశాఖ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందొద్దని జేఎన్యూ వైస్ ఛాన్సలర్ ఎం జగదీష్ కుమార్ విద్యార్థులను కోరారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిన్న సాయంత్రం వర్సిటీ విద్యార్థుల మీద జరిగిన దాడి ఘటనపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర హోంశాఖ వేర్వేరుగా విచారణ చేపట్టాయి. వర్సిటీలో పూర్వస్థితిని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు. దాడి ఘటనపై నివేదికతో రావాలని జేఎన్యూ రిజిస్టార్, ప్రొక్టర్, రెక్టర్లను ఆదేశించారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖ ఘటనపై ఆరా తీసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జేఎన్యూ ప్రతినిధులను కలిసి మాట్లాడాల్సిందిగా అనిల్ బైజల్ను ఆయన కోరారు. మరోవైపు విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి ఆందోళన చెందొద్దని జేఎన్యూ వైస్ ఛాన్సలర్ ఎం జగదీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చదువు కొనసాగేలా, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా జేఎన్యూ క్యాంపస్లో చెలరేగిన హింసపై ఢిల్లీ పోలీసులు నేడు తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమకు అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు. కాగా ఆదివారం జరిగిన దాడిలో గాయపడి ఎయిమ్స్లో చేరిన విద్యార్థుల్లో 34 మందిని ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. జేఎన్యూ మే కల్ జో వాయలెన్స్ హువా ఉస్కో సంజ్ఞాన్ మే లేతే హువే హమ్నే పోలీస్ స్టేషన్ వసంతపురి నార్త్ మే ఆల్రెడీ ఏక ఎఫ్ఐఆర్ దర్జ్ కర్ లియా ఔర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అండర్ వే. ఘాయల్ తక్రీబన్ 30 సే జ్యాదా సంఖ్యా హై స్టూడెంట్స్ కి జో ఘాయల్ హువే. ప్రిలిమినరీ కిసి కో బహుత్ సీరియస్ ఇంజరీస్ నహీ హై. సోషల్ మీడియా యాజ్ వెల్ యాజ్ జిత్ని భీ ఫుటేజెస్ అవైలబుల్ హై సబ్కో సంజ్ఞాన్ మే లే రహే హై ఔర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఇస్ ఆన్. మే అభీ యహీ బోలుంగా కి పోలీస్ హాజ్ రెస్పాండెడ్ వెల్ ఇన్ టైమ్. వర్సిటీలలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై స్పందించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వర్సిటీల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఖండిస్తున్నామని అన్నారు. జేఎన్యూ మే జో కల్ హింసా హుయి ఉస్కి హమ్ బర్సనా కర్తే హై. कुछ कांग्रेस, कम्युनिस्ट, आम आदमी पार्टी और कुछ तत्व जानबूझकर देश भर में और खासकर विश्वविद्यालयों में हिंसा का माहौल तैयार करना चाहते हैं और इसीलिए इसकी जांच ढंग से होनी चाहिए कि पिछले 3 दिन से जब सेमेस्टर के लिए रजिस्ट्रेशन शुरू हो गया तो कौन रजिस्ट्रेशन में बाधा डाल रहा था, वहां सर्वर वगैरह का नुकसान किसने किया और पिछले 3 दिन से जो रजिस्ट्रेशन करने वाले सामान्य छात्र है उनको किसने पीटा. ये पिछले 3 दिन से चल रहा था और कल तो बाहर से लोग आकर विद्यार्थी परिषद के और बाकी भी कार्यकर्ताओं को पिटाई की है, सामान्य छात्रों की भी. तो ये सब जांच होना चाहिए. दूसरी भी कोई हिंसा जो भी हुई है उस सभी हिंसा की जांच होनी चाहिए और अमित जी ने तुरंत आदेश दिया है, पुलिस सक्षमता से करेगी ऐसा मुझे विश्वास है. लेकिन जानबूझ के एक ही रात में तुरंत 10 मिनट में योगेंद्र यादव वहां पहुंचते हैं, बाकी सब लोग पहुंचते हैं, ये क्या कैसे होता है ये भी तो समझने की चीज है. तो ये जानबूझकर कांग्रेस, कम्युनिस्ट,
ఆప్ పార్టీలు యూనివర్సిటీ కేంద్రాలుగా హింసాత్మక ఘటనలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చేయాలంటే ఇకపై స్టేషన్కే వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్ తిరిగే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు తీవ్రత ఆధారంగా మొబైల్ పోలీసులే అక్కడికక్కడే కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు. సమస్య, విచారణ, ఇతర సమాచారం కోసం కూడా స్టేషన్కు వెళ్లాల్సిన పనిలేదు. పోలీసులే ఇంటికొచ్చి విచారించి సమస్యను పరిష్కరిస్తారు. ఈ విధానానికి హైదరాబాద్ సిపిఐ అంజనీ కుమార్ శ్రీకారం చుట్టారు. ఇది న్యూ ఇయర్లో పోలీసు శాఖ తీసుకున్న సరికొత్త నిర్ణయం అని చెప్పొచ్చు. దీంతో ఠాణాకు వెళ్లడానికి ఇష్టపడిన వారితో పాటు అత్యవసర సమయాల్లో ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరమని పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్తో ఇబ్బందులు పడే హైదరాబాద్ ప్రజలకు నగర ప్రయాణం మరింత సులభతరం కానుంది. మెట్రో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల మేర ప్రయాణం అతి త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కారిడార్ 3తో పాటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు కారిడార్ 1 కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన 57 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఎంజీబీఎస్, జేబీఎస్ మధ్య నడిచే 11 కిలోమీటర్ల ట్రాక్ కూడా పూర్తి కావడంతో ఇక 68 కిలోమీటర్ల మెట్రో ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి నవంబర్ 26 నుంచి ట్రయల్ రన్ కూడా చేపడుతున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ నుంచి మొదలుకుని అన్ని స్టేషన్లు తనిఖీలు పూర్తయ్యాయి. అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. కారిడార్ 1, కారిడార్ 2లను కలుపుతూ నిర్మించే ఈ నిర్మాణం పలు ప్రత్యేకతలు కలిగి ఉన్నదని మెట్రో అధికారులు పేర్కొన్నారు. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్తో స్టేషన్ను నిర్మించారు. స్టేషన్ల విషయానికొస్తే పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ దవాఖానా, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ వంటి స్టేషన్లలో ఆపరేట్ చేస్తారు. ఈ 11 మీటర్ల దూరాన్ని 16 నిమిషాల్లో చేరుకునేలా ఈ మార్గంలో మెట్రో ప్రయాణం సాగనున్నది. ఆపరేషన్స్కు సంబంధించి ముందుగానే ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ మార్గంలో రోడ్డు ప్రయాణం కనిష్టంగా 45 నిమిషాలు పడుతుండగా గరిష్టంగా 60 నిమిషాల సమయం పడుతుంది. అత్యంత రద్దీ ప్రాంతంగా ఉన్న ఈ మార్గంలో మెట్రో ప్రయాణం ఎంతో వేగవంతమైన ప్రయాణాన్ని అందించనుంది. దీంతోపాటు పరేడ్ గ్రౌండ్స్ వద్ద కారిడార్ 3కి కనెక్ట్ అయ్యి ఎంజీబీఎస్ వద్ద కారిడార్ 1కు కనెక్ట్ అవుతుంది. రాష్ట్రంలో 6 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు నేటి నుంచి విటమిన్ ఏ డోస్ అందించేలా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఏ అందించాల్సి ఉండగా ప్రస్తుతం 2 ఏళ్ల తర్వాత ఈ డ్రైవ్ చేపడుతున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దాదాపు 38 లక్షల మంది పిల్లలకు విటమిన్ ఏ అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో విటమిన్ పంపిణీ కొనసాగనుంది. నేటి నుంచి బాల్యంలో ఉన్నవారందరికీ విటమిన్ ఏ లోపంతో దృష్టిలోపం ఎదుర్కోకుండా ఇది ఉపయోగపడుతోంది. కొన్ని సందర్భాల్లో చిన్నారులు అంధత్వం బారిన కూడా పడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని చిన్నారులందరికీ విటమిన్ ఏ పంపిణీ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో చిన్నారుల్లో సాధారణంగా వచ్చే జబ్బులను కూడా ఎదుర్కొనేలా రోగ నిరోధక శక్తి ఎదుగుదల ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పదమూడు నెలల పాటు పాక్ చెరలో బందీలుగా ఉన్న సిక్కులు మత్స్యకారులకు విముక్తి లభించింది. గుజరాత్ వీరావళి ప్రాంతానికి చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారులు ఏడాది కిందట పాక్ కోస్ట్ గార్డులకు చిక్కారు. తమ వారిని విడిపించాలంటూ 13 నెలలుగా వారి కుటుంబాలు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. లాండీ జైలు నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 మంది మత్స్యకారులను పాక్ విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద వీరిని పాక్ అప్పగించింది. ఏపీ మత్స్యకారులను తీసుకొచ్చేందుకు ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వాఘా బార్డర్కు వెళ్లారు. మరోవైపు మత్స్యకారుల విడుదల పట్ల బాధిత కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాతో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంలోని కీలక నిబంధనల నుంచి సైతం విరమించుకుంటామని ప్రకటించింది. ఈ ఒప్పందం నుంచి 2018లోనే అమెరికా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆనాటి నుంచి ఇరాన్ కూడా ఒక్కో నిబంధనను అతిక్రమిస్తూ వస్తోంది. ఈ క్రమంలో యురేనియం నిల్వలు, వాటి శుద్ది స్థాయిని పెంచుకున్నట్లు ప్రకటించింది. చివరగా యురేనియం శుద్దిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్ల సంఖ్యపై ఉన్న పరిమితిని సైతం పక్కన పెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
తాజా నిర్ణయంతో అణు ఒప్పందం నుంచి ఇరాన్ పూర్తిగా బయటకు వచ్చినట్లయింది. ఈ చర్య వల్ల యురేనియం శుద్ధి, ఎంత మొత్తంలో శుద్ధి చేయాలి, అణు పరిశోధన వంటి అంశాల్లో ఇరాన్పై ఇక ఎలాంటి పరిమితులు ఉండబోవు. అయితే ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తి వంటి దేశ సాంకేతిక అవసరాల మేరకే తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంఘంతోనూ తమ సహకారం కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో ఈ ఒప్పందంలో ఇతర భాగస్వామ్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా విచారాన్ని వ్యక్తం చేశాయి. ఇరాన్ కీలక నిర్ణయం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సైతం స్పందించింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రితో మరింత లోతుగా చర్చిస్తామని తెలిపింది. అంతకుముందు అమెరికా విషయంలో ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఉన్న విదేశీ బలగాలను బహిష్కరించడమే లక్ష్యంగా ప్రతిపాదించిన తీర్మానానికి ఇరాక్ పార్లమెంట్ ఆమోదించింది. ముఖ్యంగా ఇరాక్లో ప్రస్తుతం ఉన్న 5,000 మంది అమెరికా బలగాలే లక్ష్యంగా ఇరాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాగ్దాద్లో ఇరాన్ అగ్రశ్రేణి మేజర్ జనరల్ సులేమాని హత్య జరిగిన 2 రోజుల అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 4 ఏళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో పోరాటం చేయడానికి ఇరాక్కు సహాయంగా అమెరికా తన దళాలను పంపేందుకు అప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ప్రస్తుత తీర్మానంతో ఆనాటి ఒప్పందానికి ముగింపు పలకనుంది. నేడు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ రోజుల్లో కంటే రెట్టింపుగా ఉంది. వీఐపీ బ్రేక్ దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీంతో భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణకు చెందిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు స్వామివారిని దర్శించుకున్నారు. రామచంద్రుడి గురువు గారు ఎవరండి? వశిష్ఠుడు అన్నారు. వశిష్ఠ మహర్షి ఎప్పుడు రామభద్ర అని పిలుస్తాట. రాముణ్ణి పట్టాభిషేకం మీద సింహాసన పట్టాభిషేకం చేసి సింహాసనారూఢుణ్ణి చేసి చూడాలనేది వశిష్ఠ మహర్షి ఆంతర్యం. అందువలన రామభద్ర అంటూ ఉంటాడు. అలాంటి రామభద్రుడి కీర్తిని మనం అఖిరాజు వారి మాటల్లో కూడా విందాం. హరి హరి అంటే మనకు తెలియని దేవుని ఆయనంతటి భక్త సులభుడు ఇంకోడు లేడు. ఇప్పుడు మనం భద్రాచలం చూస్తున్నాం. మనం మొక్కిన నీకు మొక్క వలే మోక్షమ సంజ్ఞల నీవయ్యగలని తక్కిన మాటలేమిటి కన్నారు. అప్పటికి అది కాకుండా నారదుడి మాటలో చెప్పుకుందాం మనం. ఈ హరిని గనక మనం ఒకసారి ఎంత భక్త సులభుడో చెప్పాలంటే, సర్వేశ్వరుండగు శౌరికింకరు జయ ధనమున్నదే భక్తి ధనముగా సర్వోపగతుడగు చక్రిమంతు చెడు బలమున్నదే భక్తి బలముగా సర్వభోక్తను జలజాతక్షుదనియించు ఫలమున్నదే భక్తి ఫలముగాక పథమున్నదే భక్తి పథముగాక సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విజయున్నదే భక్తి విద్యగాక. ఈశాన్య గాలుల కారణంగా ఉత్తరాదిన చలి ప్రభావం కొనసాగుతోంది. చలిగాలుల తీవ్రతతో లడఖ్లో -16.4 డిగ్రీల సెల్సియస్, హిమాచల్ ప్రదేశ్లోని కిలాంగ్లో -11.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిమ్లాలో 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీనగర్లో -1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరగటం, రూపాయి క్షీణించడంతో ఈ ఉదయం సూచీలు కుప్పకూలాయి. దీనికి తోడు దేశీయ కంపెనీల డిసెంబర్ త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి పెట్టడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీస్తుంది. దీంతో నేటి ట్రేడింగ్ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. 300 పాయింట్ల నష్టంతో మొదలైన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ కాసేపటికే మరింత దిగజారింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 459 పాయింట్లు నష్టపోయి 41,005 వద్ద ట్రేడ్ అయింది. ఇటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 138 పాయింట్ల నష్టంతో 12,089 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక
మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. జేఎన్యు ఘటనపై హెచ్ఆర్డి హోంమంత్రిత్వ శాఖ ఆరా, వర్సిటీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్రం. ఇక పెట్రోలింగ్ బృందం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వెసులుబాటు. దిశ ఘటన తర్వాత చేపట్టిన సంస్కరణల్లో మరో కీలక నిర్ణయం. నేటి నుంచి 20వ తేదీ వరకు 5 ఏళ్లలోపు చిన్నారులకు విటమిన్ ఏ డోసులు 38 లక్షల మంది పిల్లలకు అందించేలా స్పెషల్ డ్రైవ్. అమెరికా చర్యల నేపథ్యంలో ఇరాన్ మరో కీలక నిర్ణయం. అణు ఒప్పందం ఆంక్షలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ.